నేను ఎంపీ అయినప్పటి నుంచి నాంతా వచ్చింది, ఇవాళ దానికి మోక్షం వచ్చింది. 24 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ వచ్చింది. దీనివల్ల రామ్నగర్కు పోవాలన్నా, తర్వాత ఆ హైవేకి పోవాలన్నా సంతోషం. కొంతమంది ప్రజానాయకులు ప్రముఖులు ఇది రాకూడదని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు కన్ఫర్మ్ అయి మొదలు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాంప్ రైటర్స్ను కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయనీయకుండా రకరకాల అడ్డంకులు పెట్టారు. మరి దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ ఇంకా ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి, వాటిని కూడా పూర్తిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 6-7 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసేటువంటిది. ఇది ఆనాటి పరిస్థితులు వేరే, ఈనాటి పరిస్థితులు వేరే. ఇవాళ జిల్లాలో ప్రతిరోజు 2000 వాహనాలు కొత్త వస్తుండే, ఆ పరిస్థితులు ఇది సారేటువంటిది లేదు. ఏం చేస్తావు, కొంతమంది పెద్ద మనుషులు దానికి అడ్డుపడుతున్నారు, అసెంబ్లీలు అడ్డుపడతారు, ఇంకో సట్టు అడ్డుపడతారు, ఇది రావద్దంటారు, ఇది ఇంతది కూడా వద్దు, ఇంకా కుదించిపోవాలంటారు. మరి ఏమైనా పాద నడుచుకుంటూ పోయే వాళ్ళకు ఉపయోగపడాలా అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం ఏమో నాకు తెలియదు, కానీ ఈ రకమైనటువంటి వివాదాల వల్ల ఇది ఇంతవరకు పూర్తి కాలేదు, ఇప్పుడు అయింది, చాలా సంతోషం. అదే కాదు, నెక్స్ట్ ఇయర్ నేను అధికారంలో ఉంటానా ఉండనా అనేటువంటిది కాదు, నా సొంత కెపాసిటీలో కూడా ప్రయత్నం చేసి అక్కడ మనకు 12 o'clock నుంచి ఉన్నటువంటి అది చాలా కంజెస్టెడ్ అయిపోయింది. ఇవాళ వెహికల్స్ పోవాలంటే అర్ధగంట సేపు నిలబడాల్సినటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పటికే నేను రైల్వే బోర్డు వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళకి అంగీకారం ఉంది. నేను మా ఆఫీసర్లకు కూడా సూచనలు చేసి దాన్ని వెడల్పు చేసేదానికి అప్పుడే దీని ప్రయత్నం కూడా చేస్తాం. దీన్ని కూడా ఏమైనా ఇంకా 4-way చేసేదానికి అవకాశం ఉందేమో దీన్ని కూడా చూస్తాం. కేవలం నాకు ఎవరిపైన ఈశా ద్వేషం లేదు, ఎవరి కొంప పీకాలు లేదు, వీడు నా స్నేహితుడు కాబట్టి వీడు జోలిపోకూడదనేది లేదు. ఇది కేవలం అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రం ఇదైనా బాగుండాలా, సర్వాంగ సుందరంగా ఉండాలా, అందరూ అప్రిషియేట్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నాను. కానీ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు ఇది, రైట్? చాలా సంతోషం అండి, ఈరోజు ఇదైంది.